మల్టీప్లెక్స్ల కొమ్ములు విరిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. చిరుతిళ్లను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతూ దోపిడీ చేస్తున్న మాయగాళ్లకు షాక్ ఇచ్చింది. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ని, ఇంట్లో చేసుకొచ్చిన తిండి పదార్థాలను కూడా అనుమతించేలా అక్కడ నిర్ణయం తీసుకున్నారు. సమోసా ప్లేస్లో పరాఠా, పాప్కార్న్ బకెట్ స్థానంలో హోమ్ ఫుడ్. మల్టీప్లెక్స్ల్లో పరాఠాలు తింటూ సినిమా చూడొచ్చు. ఇంటి తిండి టేస్ట్ మిస్ అవ్వకుండా నచ్చిన మూవీని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఒరుగునున్న మహారాష్ట్రలో అందుబాటులోకి వచ్చింది. మల్టీప్లెక్స్లకే సినిమా చూపించింది అక్కడి ఫడ్నవీస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బయట నుంచి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ని కొనుక్కుని సినిమాకెళ్లొచ్చు. ఇంటి దగ్గర పరాఠాలు చేసుకుని వెళ్లి మరీ ఫ్యామిలీ మొత్తం సినిమా చూస్తూ తినొచ్చు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయట ఫుడ్ని మల్టీప్లెక్స్లోకి అనుమతించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నాగపూర్లో మంత్రి రవీంద్ర చవాన్ ఈ ప్రకటన చేశారు. మీన్స్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు అస్. మీన్స్ వీ ఫీల్ దట్ కి హర్ టైమ్ వీ అందర్ జాతే హమ్ లోగో లగ్తా హమ్ లోగో లూట్ రే అందర్ మతలబ్ జాకే జో బాహర్ చీజ్ 50 మిల్తీ థీ వో 120 160 కే మిల్తీ థీ సో ఇట్స్ వెరీ గుడ్ మూవ్ ఐ థింక్ సో. మల్టీప్లెక్స్ లోకి బయట ఫుడ్ ను అనుమతించడమే కాదు, లోపలమే ఐటమ్స్ ను నిర్ణీత ధరకు మాత్రమే విక్రయించాలి. వినోదం కోసం వచ్చిన వారిని విర్రోళ్లం చేసి ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తాము అంటే కుదరదు. అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్లపై చర్యలకు త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామని మహాప్రభుత్వం ప్రకటించింది. దీనిపై హోంశాఖ 6 వారాల్లో నిర్ణయం తీసుకోనుంది. దీనిపై మహారాష్ట్ర వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బేసికలీ క్యా హోతా హై కి జో మధ్యమ వర్గీ హై ఉన్కో మత్లబ్ నార్మల్ రేట్ సే మిల్ జాయేగా జో ఫుడ్ ఆర్ జో ఆల్సో మత్లబ్ పాప్కార్న్ కే సాథ్ మూవీ ఎంజాయ్ నహీ కర్ సక్తే క్యూంకి వో లోగ్ ఎట్లీస్ట్ కుచ్ తో 250 యా 220 సే కుచ్ తో పాప్కార్న్ బెచ్తే జో కి ఒరిజినల్ కాస్ట్ కా 50 యా 60 హై. మల్టీప్లెక్స్ లో జరుగుతున్న దోపిడీపై ఇటీవల బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సమాధాన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరాఠాలు, దోశలు, ఇడ్లీలు కూడా ఇప్పుడు మల్టీప్లెక్స్ లోకి తీసుకెళ్లొచ్చు. ఇంటి దగ్గర వండుకుని పిక్నిక్ వెళ్లినట్టుగా థియేటర్కు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. మల్టీప్లెక్స్ల పుట్టినిల్లు ముంబై. ఇప్పుడక్కడ సినిమా చూడడం సామాన్యుడికి కలగా మారుతోంది. ముంబైలోనే కాదు, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి చోట్ల కూడా మల్టీప్లెక్స్ల ముసుగులో దోపిడీ జరుగుతోంది. మల్టీప్లెక్స్ల దోపిడీ మామూలుగా ఉండదు. థియేటర్లో ఆ చీకట్లో ఏం వండి వార్చారో కూడా తెలియని పరిస్థితుల్లో వందల వేలు గుంజేస్తుంటారు. పాప్కార్న్ కొనాలంటే 100 రూపాయలు పెట్టాల్సిందే. ఇంటర్వెల్లో ఏసీలోంచి బయటకొచ్చి వేడివేడిగా చాయ్ తాగుదాము అన్నా మినిమం 50 దాకా అవుతోంది. కాంబో బకెట్ పేరుతో ఏకంగా 400 నుంచి 600 వసూలు చేస్తున్నారు. సమోసా పఫ్తో సరిపెట్టుకునేందుకు లేదు ఇక్కడ. ఐటెం కొంటే జేబు ఖాళీదే. ఎంఆర్పీలకు దొరకకుండా లూజు విక్రయాలు సాగిస్తూ అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి మల్టీప్లెక్స్లు. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు సినిమాకి వెళ్లి రావాలి అంటే 1000 సరిపోదు. 2000 పర్సులో ఉంటే కాని వినోదం అందని దుస్థితి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి నగరాల్లోని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళకు కట్టింది TV5. పార్కింగ్ దగ్గర మొదలయ్యే దోపిడీ ప్రేక్షకుడు ఇంటికి చేరుకునేంతవరకు సాగుతుందని లైవ్ లో చూపించింది. ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలి అంటే 2000 ఖర్చవుతున్నప్పుడు తాము పైరసీ వైపు ఎందుకు వెళ్లకూడదు అని ప్రేక్షకులు ప్రశ్నించే పరిస్థితి. ఇదే విషయాన్ని టాలీవుడ్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది TV5. ప్రత్యేక చర్చ చేపట్టింది. మాస్ టు క్లాస్, అందరికీ సినిమానే ఎంటర్టైన్మెంట్.
టీవీలు వచ్చినా ఐపీఎల్ అద్దరు కొట్టినా సినిమా క్రేజ్ తగ్గలేదు. కానీ ఒకప్పుడు 10 రూపాయలుంటే సినిమా చూసేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు 10 రూపాయలు పార్కింగ్ కూడా సరిపోవటం లేదు. టీవీ 5 వరుస కథనాలు ప్రసారం చేయటం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో థియేటర్లలో పార్కింగ్ ఫీజు ఎత్తేశారు. ఆ రకంగా ఒక్కో 2-వీలర్పై 50 రూపాయల భారం తగ్గినట్లయింది. ఇప్పుడు బాంబే హైకోర్టులో పిల్ పుణ్యమాని, మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్లు, థియేటర్లలో నచ్చిన ఫుడ్ని తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాంటి నిర్ణయమే తెలుగు ప్రభుత్వాలు తీసుకోవాలని, నగరాల నడిబొడ్డున పబ్లిక్గా మల్టీప్లెక్స్లు చేస్తున్న దోపిడీకి బ్రేకులు వెయ్యాలని ప్రేక్షకులు కోరుతున్నారు. మరి ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తాయా? మల్టీప్లెక్స్ మాఫియా మాయాజాలానికి సలాం కొడతాయా?